నరేంద్ర మోడీ గారికి త్యాగం ఏమన్నా ఉందా అన్న? అనామాతం ఏసిన కుర్తా మల్లయ్య కుంట పదేళ్ల నుంచి పరిపాలన చేసింది. ఏసిన కుర్తా మల్లయ్యనే ప్రజలను బిచ్చగాలం చేసిండు. కరోనా వస్తే లక్షలాది మంది బిడ్డలు రోడ్డు మీద పడి చచ్చిపోతా ఉంటే కనీసం దవాఖాన్లు పెట్టి ఈ పేద వర్గాలను ఆదుకోవాలన్న ఆలోచన చేయలేదు నరేంద్ర మోడీ గారు. ఆయనకు ఒకటే ఒకటి కావాలి, ఏంది? రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. రాజ్యాంగం అంటే ఏంది? రాజ్యాంగంలో ఈ బిడ్డల హక్కులుంటాయి. అందులో ఎవడన్నా మిమ్మల్ని కొడితే ఆ రాజ్యాంగం ఊకోదు, మీకు అన్నం పెట్టకపోతే రాజ్యాంగం ఊకోదు. ఇవాళ ఏమంటుండో, రాజ్యాంగాన్ని రద్దు చేసినందుకు 400 సీట్లు కావాలన్నట్టు ఇద్దాం పేదవాళ్ళకేరే. దేశంలో కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారని నరేంద్ర మోడీ ఒప్పుకుంటున్నాడా లేదా? మరి నువ్వెందుకయ్య ప్రధానమంత్రి? నువ్వెందుకు ఇంకా? మీకు తెలుసో తెలియదు, నరేంద్ర మోడీ ఏడిపోయినా గుళ్ళకు గోపురాల ముక్తడానికి ఆయన భక్తి ఏం లేదు. ఆయన యాక్టింగ్ చేస్తాడు అంతే. అసలైన భక్తి మనది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థికి నేను చెప్తా ఉన్నా, నువ్వు నిజంగా శ్రీరాముని నమ్మితే, నువ్వు నిజంగా విశ్వసిస్తే శ్రీరాముని మీద భారం వేసి ఇంట్లో కూర్చో. మేము ఒరిజినల్ శ్రీరాముని భక్తులం. మేము దేవుళ్ళను ఆదరించేటోళ్ళం, దేవుళ్ళను ఆరాధించేటోళ్ళం. కాబట్టి శ్రీరాముని ఆశీస్సులతోనే ఇలా మీ అందరి దగ్గరికి వచ్చి కలుస్తా ఉన్నాం. మేమంతా మీ అందరి దేవుని దగ్గరికి వస్తా ఉన్నాం. సోదరులారా, ఒక్క మాట గుర్తు పెట్టుకోరి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక నియంత్రణను గద్దె దించడానికి మీరు ఏ విధంగానైతే పోరాటం చేసిరో, కేంద్రంలో ఉన్నటువంటి మరో నియంత్రణను గద్దె దించడానికి అదే విధంగా శక్తి వంచన లేకుండా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా రఘువీర్ రెడ్డి అన్నకు ఆ చేతి గుర్తు పైన వేసి అఖండ విజయాన్ని కట్టబెట్టి ఢిల్లీకి పంపుదామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా.